బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. అమరాబాద్ మండలం ఎల్మపల్లి గ్రామానికి వెళ్లిన గువ్వలను అడ్డుకున్నారు స్థానికులు. తమ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు ఇప్పిస్తానని మోసం చేశారని మండిపడ్డారు. గ్రామానికి నిధులు తెస్తా అభివృద్ధి చేస్తానని మభ్యపెట్టి బలవంతంగా పార్టీలోకి రప్పించుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని అడ్డుకొని నిలదీశారు ఎల్మపల్లి గ్రామస్తులు. స్థానికుల తిరుగుబాటుతో షాక్ అయ్యారు గువ్వల బాలరాజు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. అమరాబాద్ మండలం ఎల్మపల్లి గ్రామానికి వెళ్లిన గువ్వలను అడ్డుకున్నారు స్థానికులు. తమ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు ఇప్పిస్తానని మోసం చేశారని మండిపడ్డారు. గ్రామానికి నిధులు తెస్తా అభివృద్ధి చేస్తానని మభ్యపెట్టి బలవంతంగా పార్టీలోకి రప్పించుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని అడ్డుకొని నిలదీశారు ఎల్మపల్లి గ్రామస్తులు. స్థానికుల తిరుగుబాటుతో షాక్ గురయ్యారు గువ్వల బాలరాజు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఎమ్మెల్యే గువ్వలను గ్రామస్తులు అడ్డుకోవడానికి కారణం ఏంటి? అపర్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సొంత నియోజకవర్గంలోనే నిరసన తెగ తగిలింది. ఆయన నిన్న ఒక పార్టీ జాయినింగ్ కార్యక్రమం నుంచి పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. వాళ్ళంతా ఆ గ్రామంలో అమరాబాద్ మండలం ఎల్మపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎల్మపల్లికి సంబంధించి చాలా మంది ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో ఎమ్మెల్యే ఒక్కసారిగా తమ గ్రామంలోకి రావడం తెలిసి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం కనిపించిన ఎమ్మెల్యే ఒకసారిగా గ్రామంలోకి ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళు నిలదీశారు. ఆ గ్రామంలో చాలా మంది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సామాజిక వర్గంలో ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళంతా కూడా దళిత బంధువు మిగతా సంక్షేమ కార్యక్రమంలో వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు తమకు ఎట్లాంటి లబ్ధి జరగలేదు, ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే ద్వారా జరగలేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఆ తరుణంలో ఎమ్మెల్యే దగ్గర కొంతమంది ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువకులంతా వాగ్వాదానికి దిగారు. అది వాగ్వాదం కాస్త కొంచెం సార స్థాయికి చేరింది. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయిన తర్వాత ఎమ్మెల్యే తోటి వాగ్వాదం చేసుకున్నారు. వాళ్ళు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లబ్ధి కానీ చేకూర్చలేదు. నిర్పేద కుటుంబానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేదన్న ఒక ఇష్యూని అయితే వాళ్ళు ఎమ్మెల్యే దృష్టి తీసుకురావడం జరిగింది. సో ఎమ్మెల్యే ఒకసారిగా ఆ ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలు వేస్తున్నాయో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఈ తరుణంలో ఒక్కసారిగా ఉగ్రత వాతావరణం ఏర్పడింది. ఎవరైతే ఆయనతో వాగ్దానం చేశారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసు నమోదయ్యాయి. పోలీసులు కేసులు నమోదు కావడం పట్ల కూడా వాళ్ళంతా కూడా గ్రామస్తులు కానీ యువకులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించినంత మాత్రమే కేసులు పెట్టడం సమంజసం కాదని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే అమరాబాద్ మండలం ఎల్లుపల్లి ఉందో ఎల్లుపల్లి ఆ డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణకు సంబంధించినటువంటి సొంత గ్రామం. ఆ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన ఒకవైపు వృద్ధిగా దారితీసిందని చెప్పవచ్చు. అపర్ణ, థ్యాంక్ యూ బాలకృష్ణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. అమరాబాద్ మండలం ఎల్మపల్లి గ్రామానికి వెళ్లిన గువ్వలను అడ్డుకున్నారు స్థానికులు. తమ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు ఇప్పిస్తానని మోసం చేశారని మండిపడ్డారు. గ్రామానికి నిధులు తెస్తా అభివృద్ధి చేస్తానని మభ్యపెట్టి బలవంతంగా పార్టీలోకి రప్పించుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని అడ్డుకొని నిలదీశారు ఎల్మపల్లి గ్రామస్తులు. స్థానికుల తిరుగుబాటుతో షాక్ గురయ్యారు గువ్వల బాలరాజు.